అమెరికా వెళ్ళి మంచి ఉన్నత చదువులు చదివి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ జాబ్లో జాయిన్ అయ్యి బాగా సంపాదించాలి, గొప్పగా సెటిల్ అవ్వాలని మిడిల్ క్లాస్ పీపుల్ డ్రీమ్. ఈ డ్రీమ్ను నెరవేర్చుకునే క్రమంలో ప్రపంచ నలుమూల నుంచి గత కొంతకాలంగా యువతి యువకులు అగ్రరాజ్యం అమెరికాకు వలస వెళ్తున్నారు. అయితే క్రమక్రమంగా ఈ వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ఇందులో ఆసియా దేశాలకు సంబంధించిన వారే ఎక్కువ ఉండటం విశేషం. కానీ ఇందులో ఎక్కువ శాతం ఆయా దేశాల్లోని కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఆన్ సైట్ పేరుతో అమెరికాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అమెరికాలో వర్క్ చేయాలంటే వర్క్ వీసా పర్మిట్ అవసరం. ఈ వీసా రావాలంటే మన స్కిల్స్ కన్నా మన లక్ ఫ్యాక్టర్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అగ్రరాజ్యం అమెరికాకు ఉద్యోగరీత్యా వెళ్ళాలంటే వీసా తప్పనిసరి కాబట్టి ఆయా కంపెనీల తరపున H-1B వీసా మీద వెళ్లే ఉద్యోగులకు యుఎస్ ప్రభుత్వం వీసాను అందిస్తుంది. ఈ H-1B వీసా అక్కడ వర్క్ వీసా అన్నమాట. సాధారణంగా ఈ వీసా ప్రాసెస్ చాలా టైం పట్టడంతో పాటు అనేక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందులో యుఎస్ కాన్సులేట్ ఈ వీసా ప్రాసెస్ను లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారు. అయితే ఈ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీస్ తమ పార్ట్నర్ లేదా జీవిత భాగస్వాములను డిపెండెంట్ వీసాతో అమెరికాకు తీసుకెళ్తూ ఉంటారు. ఆ మేరకు ఒక H-1B వీసాతో భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు ఈ వర్క్ వీసాలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో చాలా మంది ప్రవాసులు తమ లైఫ్ పార్ట్నర్స్ను అమెరికా తీసుకొచ్చి అక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం H-1B వీసా నిబంధనల్లో ఉన్న లూప్ హోల్స్ను సరిచేయాలని, H-1B వీసాదారుని జీవిత భాగస్వామి అమెరికాలో వర్క్ చేసే నిబంధనలను తొలగించాలని కొన్ని డిమాండ్లు వినిపించాయి. ఈ మేరకు అమెరికా కోర్టులో సైతం దీనిపై స్థానిక అమెరికన్లు పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అమెరికా న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. దీంతో ఈ తీర్పు H-1B వీసాదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రవాసులపై డిపెండెంట్ కేటగిరీలో జాబ్ చేయడం వల్ల నేటివ్ అమెరికన్లకు నష్టం జరుగుతుందని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆపై మైగ్రెంట్స్కు ఉన్న నిబంధనలను వ్యతిరేకిస్తూ సేవ్ జాబ్స్ యుఎస్ఏ అనే సంస్థ సవాల్ చేస్తూ కొలంబియా కోర్టులో పిటిషన్ వేసింది. సేవ్ జాబ్స్ యుఎస్ఏ సంస్థ వేసిన పిటిషన్లో H-1B వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగాలు ఇవ్వరాదని, స్థానికులకి అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారించిన కొలంబియా కోర్టు దాన్ని కొట్టివేసింది. అలాగే ఉద్యోగాల నియామకాలు నిబంధనల విషయంలో DHS ఇమిగ్రేషన్ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తుందని ఈ సందర్భంగా కొలంబియా కోర్టు తెలిపింది. ఒకవేళ కోర్టు పిటిషన్ దారులకు మద్దతుగా నిలిచి H-1B వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అన్న డిమాండ్కు సుముఖం తెలిపితే మాత్రం అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రవాసుల వీసాదారుల భాగస్వాములపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉండేదని నిపుణులు స్పష్టం చేశారు.